बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र समग्र शिक्षा किंद मरी उद्योग भर्ती की इधर के नोटिफिकेशन विदल विषय मनंदर मरी उद्योग आउटसोर्सिंग विधान प्रभुत्वं भर्ती चयबोली मरी उद्योग संबंधी दरखास्त चुस्कानी जनवरी 31 सायंत्र 5 गंटल वरकू अवकाश कल जी मरी वीट की అభ్యర్థుల నుంచి అనుహ్యమైన స్పందన రావడం మరి చాలా మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అది కూడా జనవరి 31 5 గంటల లోపు మరి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఈ పోస్టులకు అనగా జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మరి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేవి వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది మనం ఆల్్రెడీ ఇదివరకటి వీడియోలో టోటల్ దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా నోటిఫికేషన్ లో మీకు వివరించడం జరిగింది మరి వీటికి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో అటువంటి వారికి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ లేదా షార్ట్ లిస్ట్ ఆధారంగా ఎవరైతే ఉంటారో వారికి స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ స్కిల్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేసి ఎవరైతే ఫైనల్ లిస్ట్ లో టాప్ లో ఉంటారో వారికి ఈ ఉద్యోగాలు కేటాయించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి షార్ట్ లిస్టులు తర్వాత తదుపరి ఏ కార్యక్రమాలు ఉంటాయి ఇటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం దీని కోసం మనం సమగ్ర శిక్ష సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళాలి మీరు https://cse.ap.gov.in/dsc అనే వెబ్సైట్ లోకైనా వెళ్ళొచ్చు లేదా https://apssa.aptonline.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళైనా గానీ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మొదటగా మనం సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే ఇట్లా ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు apssa.aptonline.in అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ఇది సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఇది వరకు స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అని మనకి స్టెప్స్ ఉండేటివి ఇప్పుడు డైరెక్ట్ గా స్టెప్ 3 ప్రింట్ అప్లికేషన్ అని మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని మరి మీ యొక్క దరఖాస్తును మీరు ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు ఇక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ ఫర్ స్కిల్ టెస్ట్ అని అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ ఫర్ స్కిల్ టెస్ట్ అని అలాగే ఆఫీస్ సబార్డినేట్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అంటూ ఇక్కడ మనం చూసాం కాబట్టి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది అదే ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సెలెక్ట్ అయితే అటువంటి వారికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క నంబర్ అనేది ఉందా లేదా అనేది మీరు ఇప్పుడు ఈ షార్ట్ లిస్ట్ చూడడం ద్వారా చెక్ చేసుకోవచ్చు మరి జూనియర్ అసిస్టెంట్ షార్ట్ లిస్ట్ అనేది మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసాం జూనియర్ అసిస్టెంట్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ అంటూ సీరియల్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ సమగ్ర శిక్ష వెబ్సైట్ లో అప్లై చేసి ఉంటారో అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది కేటాయించడం జరిగి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఈ లిస్ట్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో అటువంటి వారంతా కూడా మరి షార్ట్ లిస్ట్ అయినట్టుగా మనం గమనించవచ్చు మొత్తంగా 65 మెంబర్స్ ను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది మరి మనం ఒకసారి నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలను చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించిన పోస్టులు టోటల్ 13 ఉన్నాయి 13 పోస్టులకు 65 మెంబర్స్ ను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క పోస్టుకు 5 మంది 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ ఫర్ స్కిల్ టెస్ట్ అనే లింక్ ని మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం డేటా ఎంట్రీ ఆపరేటర్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని మరి దీంట్లో సీరియల్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటూ మనం సమాచారం చూస్తూ ఉన్నాం డేటా ఎంట్రీ ఆపరేటర్ కి అయితే డిఈ అని స్టార్ట్ అయింది జూనియర్ అసిస్టెంట్ కి అయితే జేఈ అనే నంబర్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైతే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మరి దీంట్లో షార్ట్ లిస్టెడ్ లిస్ట్ లో ఎవరిదైతే నంబర్ ఉందో అటువంటి వారు మరి ఈ ఉద్యోగానికి షార్ట్ లిస్ట్ అయినట్టుగా మనం గమనించాలి మరి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వీరంతా కూడా షార్ట్ లిస్ట్ అయినారు మరి టోటల్ గా ఇప్పుడు మనం నోటిఫికేషన్ లో ఒకసారి పోస్టులను గమనించినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 10 ఉన్నాయి 10 పోస్టులకు ఎంత మంది షార్ట్ లిస్ట్ చేశారు 50 మందిని షార్ట్ లిస్ట్ చేశారు
కాబట్టి ఇక్కడ కూడా 1:5 మెంబర్స్ రేషియోలో మరి షార్ట్ లిస్ట్ చేసినట్టుగా మనం గమనించవచ్చు ఇక చివరిగా లాస్ట్ గా మనం చూసినట్లయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేటెడ్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అని చూస్తూ ఉన్నాం మరి ఈ లింక్ అనేది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆఫీస్ సబార్డినేట్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అని మరి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఓఎస్ అనే నంబర్ తో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఓఎస్ అనే దాంతో స్టార్ట్ అయ్యింది ఆఫీస్ సబార్డినేట్ దీంట్లో టోటల్ గా 70 మెంబర్స్ ను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ నోటిఫికేషన్ లో మనం చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 14 ఉన్నాయి 1:4 ప్రకారం చూసినట్లయితే 70 మెంబర్స్ వస్తుంది కాబట్టి టోటల్ గా జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 1:5 రేషియోలో మరి సెలెక్ట్ చేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి ఎవరైతే ఈ పోస్టుకు అప్లై చేశారో అటువంటి వారు మీ యొక్క నంబర్ ఈ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేదంతా మీరు చూసుకోవచ్చు ఎవరైతే ఈ షార్ట్ లిస్టెడ్ దాంట్లో పేరు ఉంటుందో అటువంటి వారికి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆఫీస్ సబార్డినేట్ కి అయితే ఫిజికల్ ఫిట్నెస్ అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది మరి ఏ తేదీల్లో ఈ స్కిల్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ షెడ్యూల్స్ అనే ఆప్షన్ ఉంది ఈ షెడ్యూల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకు షెడ్యూల్స్ అన్ని ఓపెన్ అవుతాయి రిక్రూట్మెంట్ ఆఫ్ టైం షెడ్యూల్ అంటూ ఇక్కడ చూస్తూ నోటిఫికేషన్ జనవరి 17వ తేదీన విడుదలైంది జనవరి 30 వరకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది ఇక షార్ట్ లిస్ట్ అనేవి ఫైనల్ షార్ట్ లిస్ట్ అనేవి ఫిబ్రవరి 3వ తేదీ అంటే నిన్న విడుదల చేయడం జరిగింది ఇక కంప్యూటర్ మేనేజ్మెంట్ స్కిల్ టెస్ట్ టు ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో అటువంటి వారికి స్కిల్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 11వ తేదీన ఉండబోతోంది ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వారు మరలా మనకి సెలెక్ట్ అవుతుందో అటువంటి వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది డేట్ ఇంకా ఇవ్వలేదు మరి నెక్స్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది అంటూ విల్ బి అనౌన్స్డ్ సూన్ అని ఉంది మరి ఎవరైతే స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వారికి కాగ్నిటివ్ స్కిల్ టెస్ట్ అనేది ఇంకొక స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ అనేది ఫిబ్రవరి 15-16వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది ఇక ఈ రెండు స్కిల్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ వీటన్నిటి ఆధారంగా చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 2023వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్టుగా మనం గమనించవచ్చు ఒకసారి మనం గమనిస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలైనా కూడా మరి గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలు ఏ విధంగా అయితే జరుగుతాయో దాన్ని మించి ఇక్కడ జరగడాన్ని మనం గమనించవచ్చు మొదటగా అప్లై చేసుకోండి దాని తర్వాత మరి స్కిల్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ కూడా 2 types ఆఫ్ స్కిల్ టెస్ట్లు ఉన్నాయి ఫస్ట్ కంప్యూటర్ మీద స్కిల్ టెస్ట్ అంటున్నాడు తర్వాత కాగ్నిటివ్ స్కిల్ టెస్ట్ అంటున్నాడు ఈ రెండు స్కిల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటూ ఇందులో పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసి ఉన్నారో అటువంటి వారు మీ వివరాలన్నీ కూడా ఈ షార్ట్ లిస్టెడ్ దాంట్లో చెక్ చేసుకొని నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కి మీరు సన్నద్ధం కావచ్చు మరి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఆ సందేహాలను తీర్చుకోవడానికి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఫోన్ నంబర్స్ ఇచ్చారు అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఫోన్ చేసేవారు మామూలుగా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 లోపల చేయాల్సి ఉంటుంది మరి వీటికి ఫోన్ చేయడం ద్వారా మీ మరిన్ని సందేహాలను మీరు తీర్చుకోవచ్చు మరి ఇది సమగ్ర శిక్ష సంబంధించి షార్ట్ లిస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో